వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది ప్రతిరోజు ఏదో ఒక చోట డోలి మోతలు కనిపిస్తూనే ఉన్నాయి తాజాగా ప్రభుత్వ విప్ నియోజకవర్గంలోనూ ఈ డోలు మోతలు తప్పడం లేదు నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న ఆదివాసులకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించకుండా పాలకులు నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలపై దృష్టి పెట్టకపోవడం తీవ్రమైన అన్యాయం అనకాపల్లి జిల్లాలో విఎంఆర్డి పరిధిలో ఉన్న మైనింగ్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రోడ్లు వేస్తారే తప్ప ఆదివాసీ గిరిజన గ్రామాలను కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో గిరిజనులే సొంతంగా డబ్బులు వేసుకుని శ్రమదాసు రోడ్డు నిర్మాణం చేసుకున్నారు ఈ రోడ్డు భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోవడంతో నేడు ఆదివాసులు కనీసం గర్భిణీ స్త్రీని తీసుకువెళ్లడానికి నోరు మూసుకొని వెళ్లే పరిస్థితి నేటికైనా రోడ్డు సౌకర్యం కల్పించి డోలు కష్టాలు ఉండే గట్టు ఎక్కించాలని అనకాపల్లి జిల్లా ఏర్పడి మొదటిసారిగా డోలిలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు కనీసం జిల్లా కలెక్టర్ నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలపై దృష్టి పెట్టకపోవడం చాలా అన్యాయమని వారు పేర్కొన్నారు పెద్దలకి నమస్కారం ఇబ్బంది మనకి బాబు ఎంపీసీ గారు రోడ్ వేస్తాను ఇది వేస్తానో అన్నావు మాకు ఏం చేయలేదు చాలా ఇబ్బంది అయిపోతుంది మాది పెద్దగారు మాది లూసిగిసికి రా పెద్దగారు వీధి ఏటా మీరు పెద్దలు ప్రెసిడెంట్ గారు కానీ ఎంపీసీ గారు కానీ మీరు రోడ్ వేస్తాము ఇది వేస్తామనేసి హోటల్ గురించి వచ్చారు ఇప్పుడు ఏం చేయలేదు బాబు నమస్కారం